నువ్వు తీర్మానం చేయగలిగితే నేను పరిశుద్ధంగా జీవించాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా వదురా. ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు వేచి ఉన్నాడు. ఎంతకాలం రాజీ పడిపోతాం? ఆ శద్రకు మేషకు అభిజ్ఞగోళ్ళ తీర్మానం వలన ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అన్నాడు, ఈ దేవుడు పూజనీయుడు. ఆ దానియేలు తీర్మానం వలన ఆ రాజు అన్నాడు, ఈ దానియేలు దేవుడు తప్ప మరి ఎవరు కూడా నిజమైనటువంటి దేవుడు లేడని చెప్పాడు. అలాంటి సాక్షులముగా మనం బ్రతకాలి, అనుభవంలోనికి రావాలి మనం. ఎప్పుడైతే మనం ఆ విధంగా తీర్మానం చేయగలుగుతామో మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒంటరి వాణివిగా ఆయన నిలబడాలి. అయ్యో ఎవరు నాతో లేరే అనుకున్నా పర్లేదు, ఎవరు నీ పక్షంగా నిలబడకపోయినా పర్లేదు, నీవు నిలబడితే దేవుని కార్యాలు చూస్తావు. ఎన్నిసార్లు దొరికిపోయి ప్రభువా నన్ను విడిపించని మొర పెడతావు, నీ బ్రతుకంతా ఇదేనా? పాపం చేసి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేయడమేనా నీ బ్రతుకో? జీవించలేవా పరిశుద్ధంగా? అపవిత్రపరుచుకొనకుండా జీవించలేవా? క్రీస్తు అందుకే కదా మన కొరకు చనిపోయాడు, అందుకే కదా ఆయన తను తాను అప్పగించుకున్నాడు, అందుకే కదా ఆయన పాపము లేకుండా ఏ దోషము లేకుండా ఏ కపటము లేకుండా జీవించాడు. మనకు మాదిరిగా ఉండడానికే కదా, మనము ఆయన అడుగు జాడలలో నడిచినట్లే కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చేద్దాం ఆ తీర్మానం. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. సో ఈ దినమందు నా ధ్యానాంశం ఏమిటంటే, ఆ యొక్క నలుగురి నుండి ఈ నాలుగు ఆత్మీయ పాఠములు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే అక్కడ నలుగురు యవనస్తులు మనకు కనిపిస్తారు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ యొక్క నలుగురు నుండి కూడా మనము నాలుగు ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. ఈ యొక్క నలుగురు ఎక్కడ ఉన్నారు అని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, యూదారాజైనటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చినప్పుడు ఆయన వారిని చెరగా తీసుకుని వెళ్ళాడు. ఈ యొక్క నలుగురు యవనస్తులు కూడా చెరగా కొనిపోబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారు. అక్కడికి చెరగా కొనిపోబడినటువంటి తరువాత రాజు నపుంసకుల అధికారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమిటంటే, కొన్ని కండిషన్స్ని చెబుతూ, ఇటువంటి లక్షణములు కలిగినటువంటి కొంతమందిని నీవు ఏర్పరచి వారు కల్దీయుల యొక్క విద్యను భాషను నేర్చుకునే విధముగా తర్ఫీదు చేయి, వారికి రాజు యొక్క భోజనమే పెట్టు, వారికి రాజు యొక్క పానమునే ఇవ్వు, 3 సంవత్సరములు వారిని ఈ విధముగా పోషించినటువంటి తరువాత వారిని నా యొద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చారు. మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠము ఏమిటంటే,
దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనములో దానియేలు అంటూ ఉన్నాడు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తాను అపవిత్ర పరచ కొనకూడదని ఉద్దేశించా. మనము నేర్చుకోవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, మనలను మనము అపవిత్రపరచుకొనకూడదు. మనము పరిశుద్ధముగా జీవించాలని తీర్మానము చేయాలి. గమనించండి, ఈ లోకములో అనేక సార్లు మనము వేసుకునేటువంటి ప్రశ్న ఏమిటంటే, శరీరాశతో నేత్రాశతో జీవపు డంబముతో నింపబడినటువంటి ఈ పాప లోకములో నేను పరిశుద్ధముగా జీవించగలనా, అది వీలు కాదు అన్నటువంటి ఒక అపోహలో చాలామంది యవనస్తులు పాప భోగాలకు లొంగిపోయి పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. క్రైస్తవులా అంటే క్రైస్తవులే, దేవుని మందిరానికి వస్తున్నారంటే దేవుని మందిరానికి వస్తూనే ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారంటే చదువుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారంటే చేస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాలలో ఎక్కడో పాపానికి దాసులుగా చేయబడ్డారు, ఎక్కడో ఇంకా పాపము క్రింద బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితం. కారణం ఏంటంటే, మనం చెప్పేటువంటి సాకులు, ఈ లోకము పాపము చేత నింపబడి ఉంది, కనుక నన్ను నేను అపవిత్ర పరచుకొనకుండా జీవించేటువంటి అవకాశము లేనటువంటి లోకములో నేను బ్రతుకుతూ ఉన్నాను. కాబట్టి నేను యవనస్తుని కాబట్టి, నా భర్త అలాంటి వాడు కాబట్టి, నా భార్య అలాంటిది కాబట్టి, నేను చేస్తున్నటువంటి ఉద్యోగము అలాంటిది కాబట్టి, నేనుంటున్నటువంటి దేశము అలాంటిది కాబట్టి నేను ఈ పాపం చేయాల్సి వస్తూ ఉంది అని సర్దుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియ సంఘమ, దానియేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఎక్కడ తన్ను అపవిత్రపరచ కొనకూడదని ఉద్దేశించాడో తెలుసా? బబులోను దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో కాదు. దేవుడు ఇజ్రాయేలీయులను ఏ దేశంలోనికైతే నడిపిస్తానని వాగ్దానము చేశాడో ఆ దేశంలో ఉన్నప్పుడు దానియేలు అనుకోలేదు, చెరగా కొనిపోబడ్డాడు. అన్యుల దేశములోనికి చెరగా కొనిపోబడినప్పటికీ దానియేలు ఉద్దేశించాడు, తీర్మానం చేశాడు ఆయన జీవితంలో, రాజు భోజనమును రాజు పానమును నేను పుచ్చుకొని నేను నన్ను అపవిత్రపరచుకొనకూడదు అని తీర్మానం చేశాడు. మన జీవితంలో మనము పరిశుద్ధులుగా జీవించాలని తీర్మానం చేయాలి. యోసేపు జీవితంలో మనము చూస్తా, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో యోసేపు అంటూ ఉన్నాడు, పోతీఫర్ భార్యతో, ఇట్టి ఘోరమైనటువంటి దుష్కార్యమును నేను ఎలా చేయాలి? దేవునికి విరోధమైనటువంటి పాపమును చేసి నేను ఎలా ఆ పాపాన్ని కట్టుకుంటానో నేను చెయ్యనన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆయన ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన కూడా ఒక బానిసగా కొనిపోబడ్డాడు. అయితే ఆయన జీవితంలో ఒక తీర్మానం చేశాడు, ఇట్టి ఘోరమైనటువంటి దుష్కార్యమును చేసే ఇంటి ఘోరమైనటువంటి పాపమును చేసి నన్ను నేను అపవిత్రపరచుకోను, నా దేవునికి విరోధమైనటువంటి పాపమును చేసి నన్ను అపవిత్రపరచుకోనని యోసేపు అంటూ ఉన్నాడు. వారి యొక్క పరిస్థితిని చూస్తే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి. దేవుడు యోసేపునకు కలలిచ్చాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆయన జీవితంలో ఒక బానిసగా అమ్మబడినటువంటి దుస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన నిరాశలోనికి వెళ్ళిపోలేదు. ఆయన ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ విధముగా చేశాడని చెప్పి ఆయన అనుకోలేదు. అయ్యో నా జీవితంలో ఈ పరిస్థితి కాబట్టి ఇక నేను పాపం చేస్తానని అనుకోలే. ఆ పోతీఫర్ భార్య స్వయంగా వచ్చి ఆయనను శోధించినప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, ఇట్టి ఘోరమైనటువంటి దుష్కార్యమును దేవునికి విరోధమైనటువంటి పాపమును నేను ఎట్లా కట్టుకుంటాను, ఎలా చేస్తాను, నన్ను నేను
అపవిత్రపరచుకొనను. ప్రియ సంఘమా, అసలు యేసుక్రీస్తు ప్రభువులవారు ఎందుకని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడో తెలుసా? కేవలము మన పాపములను క్షమించుటకు మాత్రమే కాదు. అవును, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహించబడింది. ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి, మనము విమోచించబడ్డాం. అయితే ఆయన ఎందుకు తన్ను తాను అప్పగించుకున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 25వ వచనము నుండి 27వ వచనము వరకు ఆయన అంటూ ఉన్నాడు, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై తన్ను తాను దాని కొరకు అప్పగించుకున్నాడు. సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని, నిష్కలంకమైనటువంటిదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలని, సంఘములో ముడత అయినను కలంకమైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధముగా ఉండాలని దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పరిస్థితి ఎలా ఉంది? ఈ యూత్ సండే నందు మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఓ యవనస్తుడా, నేను యవనస్తుని కాబట్టి ఆ చెడు దృశ్యాలకు నేను బానిసనైపోయాను, లేకపోతే కుటుంబాలలో నాకున్నటువంటి సమస్యలను బట్టి నేను ఫలాని అక్రమ సంబంధంలో ముందుకు వెళ్ళిపోతున్నానని సర్ది చెప్పుకుంటూ ఉన్నావా? అలా చేస్తూ ఉంటే నీ జీవితంలో చాలా పొరపాటు చేస్తున్నావు. క్రీస్తు ఎందుకు చనిపోయాడో తెలుసా? నీ పాపములను క్షమించుటకే. అయితే వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన రక్తములో కడుగబడినటువంటి నీవు పవిత్రపరచబడ్డావు. అయితే ఇప్పుడు నీవు పరిశుద్ధపరచబడాలి. అందుకే అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో అంటూ ఉన్నాడు, దేవుడు ఎందుకు మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడో తెలుసా? తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. పరిశుద్ధ జనముగా చేయుటకే క్రీస్తు మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. ఇంకా ఎంతకాలము పాపం అన్నటువంటి చీకటిలోనే బ్రతుకుతూ నా దేశము చీకటితో నింపబడింది కాబట్టి, నా కుటుంబంలో చీకటి ఉంది కాబట్టి నేను కూడా చీకటిలోనే బ్రతుకుతానని ముందుకు వెళ్ళిపోతావు. అందుకే అపొస్తలుడైనటువంటి పేతురు సంఘానికి రాస్తూ అదే పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటూ ఉన్నాడు, మిమ్మును పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. ఓ క్రైస్తవ సంఘమా, క్రీస్తు ఎందుకు మిమ్మల్ని పిలిచాడో తెలుసా? ఎందుకు క్రీస్తు మిమ్మల్ని లోకములో నుండి ప్రత్యేకపరిచాడో తెలుసా? కేవలము మిమ్మును మీ పాపముల నుండి రక్షించుటకు మాత్రమే కాదు, పాత నిబంధనలో ఎడ్ల రక్తము, పశువుల రక్తము మానవుని యొక్క పాపములను పవిత్రపరిచింది, ఆ రక్తము ద్వారా పాపములకు క్షమాపణ దొరికింది. అయితే క్రొత్త నిబంధనలో ఎందుకు క్రీస్తు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల లాంటి రక్తమును చిందించాల్సి వచ్చిందంటే, నిన్ను పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపములే? యేసు ప్రభులు వారి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో ప్రశ్నిస్తూ ఉన్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయన యందు ఏ పాపము కూడా లే. యేసు ప్రభు జీవితాన్ని ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క యూదులు చూచినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 59-60 వచనములలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ప్రధాన యాజకులను, మహాసభ వారందరును యేసును చంపవలని ఆయనకి విరోధముగా
అబద్ధ సాక్ష్యములు వెదకచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేక మంది వచ్చిననో ఏ సాక్ష్యమును వారికి దొరకలేదు. యేసు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని, ఆయనలో ఏదో ఒక నేరము కనుగొనాలని, ఆయన మీద ఏదో ఒక నేరము మోపాలని, ఆయనలో ఏదో ఒక పాపము చూపించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఆయనలో ఏ పాపము కూడా కనబడలేదు. యోహాను సువార్త 19:4 పిలాతు ఎదుట యేసు ప్రభులు వారు నిలబడినప్పుడు పిలాతు అంటూ ఉన్నా, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయనలో పాపము లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు, 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనలో పాపము లేదు. అయితే దేవుని నీతిని మనము పొందుకున్నట్లుగా పాపమెరుగని ఆ క్రీస్తును దేవుడు మన కోసము పాపముగా చేశాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పేతురు కూడా రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. వీరందరూ కూడా సంఘాలకు రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన తన్ను తాను అపవిత్రపరచుకొనలేదు. అపొస్తలుడైన యోహాను కూడా రాస్తూ 1వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో అంటూ ఉన్నాడు, పాపములను తీసివేయుటకు ఆయన వచ్చాడు, ఆయన యందు పాపమేమీయులే. పౌలు అంటున్నాడు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. పేతురు అంటున్నాడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని. యోహాను రాస్తూ అంటూ ఉన్నాడు ఆయన యందు పాపమేమీయులే. ఒకవేళ మనం అనుకోవచ్చు యేసు ప్రభువు దేవుని కుమారునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధునిగా జీవించగలిగాడు, అయితే నేను పాపములో పుట్టినటువంటి వాడను కనుక నేను ఈ పాపం చేయక తప్పదు అని సర్ది చెప్పుకుంటూ ఉన్నావేమో. అవును, యేసు ప్రభువుల వారు ఆయన దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చారు, పరిశుద్ధాత్మ వలన, మరియా గర్భవతి అవుట వలన యేసు జన్మించాడు. వాస్తవమే, దేవుని వాక్యము కూడా లూకా సువార్త 1:35 తెలియజేస్తుంది, ఆ గబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, ఇదిగో మరియా పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అవును, ఆయన దేవుని కుమారుడు గనుక పరిశుద్ధినిగా జన్మించాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇంకా ఏమి తెలియజేస్తూ ఉందో తెలుసా? ఆయన దేవుని కుమారునిగా మాత్రమే కాదు ఈ భూమి మీదకి వచ్చినటువంటిది, ఆయన మనుష్య కుమారునిగా కూడా వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూస్తే ఆయన దేవుని కుమారుడని వ్రాయబడి ఉంది, ఆయన మనుష్య కుమారుడని కూడా వ్రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కనుక ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. అయితే ఆయన మనుష్య కుమారునిగా కూడా జన్మించాడు కాబట్టి అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా కనబడెను. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడే, అయితే ఆయన మనుష్య కుమారునిగా కూడా జన్మించాడు. పౌలు అంటున్నాడు మన వలే ఆయన అన్ని విషయాలలో శోధించబడ్డాడు, అన్ని విషయాలలో.
అందుకే ఆయన అంటున్నాడు, మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు మన ప్రధాన యాజకుడు. ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడినను, ఆయనలో పాపము లేదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు. నీకు నాకులాగే ఈ లోకంలో మనము ఏ పాప భోగములను బట్టయితే శోధించబడుతూ ఉన్నామో, ఏ శరీరేచ్ఛలను బట్టయితే శోధించబడి పాపం చేస్తూ ఉన్నామో, ఏ లోకపు ఆకర్షణలను బట్టి మనలను మనము అపవిత్రపరుచుకుంటూ ఉన్నామో, ఆ అన్ని పరిస్థితుల గుండా యేసు ప్రభువు వారు వెళ్ళారు. యాక్ట్ హీ సిన్లెస్, అయినప్పటికీ ఆయన పరిశుద్ధినిగా జీవించాడు. అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయన అంటూ ఉన్నాడు, ఎందుకు మీరు పిలువబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి చూపిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మానవుడు ప్రధానముగా పాపం చేయడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, మానవుడు శోధింపబడినప్పుడు. రెండవది, మానవుడు బాధపడినప్పుడు. ఇది ఏదేను తోటలో ప్రూవ్ అయిపోయింది. ఆ యొక్క హవ్వ పాపము ఎప్పుడు చేసిందంటే అపవాది శోధించినప్పుడు. ఎప్పుడైతే ఆ సర్పము వచ్చి హవ్వను శోధించిందో ఆమె పాపం చేసింది. అయితే యేసు ప్రభుల వారిని గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన సమస్త విషయములలో శోధింపబడినను, పాపము లేని వానిగా ఆయన కనిపించాడు. ఆయన బాధపడి కూడా పాపము చేయలేదు. రెండవదిగా, బాధపడినప్పుడు మానవుడు పాపం చేస్తాడు. కయ్యను పాపం చేయడానికి కారణం హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టుట చూచి, తన అర్పణను దేవుడు లక్ష్యపెట్టకపోవుట చూచి బాధపడ్డాడు. అందుకే ఆయనకు కోపం వచ్చింది, తమ్ముణ్ణి చంపేశాడు. మన జీవితాలలో కూడా చాలాసార్లు మనం పాపం చేయడానికి కారణాన్ని మనం ఏంటి అని పరిశీలన చేసుకుంటే రెండు ప్రధానమైనటువంటి రీజన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి, ఎందుకు ఆ తప్పు చేశావు అని అడిగితే మాస్టర్ గారు సాతాను బలంగా వచ్చి శోధించాడండి, లేకపోతే ఎందుకు ఆ విధంగా పాపం చేశావు అని అడిగితే నా భార్య నన్ను బాధ పెట్టింది కాబట్టి ఒక క్వార్టర్ వేసుకున్నానండి, బాధలో ఏమి చేయాలో తెలియక పాపం చేశాను, లేకపోతే శోధింపబడ్డాను కాబట్టి పాపం చేశానని నిన్ను నీవు సత్తి చెప్పుకుంటూ ఉన్నావు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం, క్రీస్తు సమస్త విషయములలో శోధింపబడినప్పటికీ, క్రీస్తు బాధపడినప్పటికీ, దూషింపబడినప్పటికీ, శ్రమ పెట్టబడినప్పటికీ ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలే, ఆయన మనకు మాదిరిని చూపిపోయాడని, ఆయన అడుగు జాడలలో మనము నడవాలని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, మన జీవితాలను ఈ యూత్ సండే నందు పరిశీలన చేసుకుందాం. ఎంతకాలం నీ జీవితంలో సంఘానికి వస్తూ, ఎంతకాలం నీ జీవితంలో క్రైస్తవుడని చెప్పుకుంటూ, ఎంతకాలం నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని చెప్పుకుంటూనే అలానే పాపంలో బ్రతుకుతూ ఉంటావు. దానియేలును దేవుడు మన ఎదుట ఉంచాడు. ఆయన చెరగా కొనిపోబడినప్పటికీ తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఆయన ఉద్దేశించాడు. ఆయన జీవితంలో తీర్మానం చేశాడు నేను పరిశుద్ధంగా జీవించాలని. ఒకవేళ మన జీవితాలలో ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే ప్రభు చిత్తాన్ని మనము తృణీకరిస్తున్నాం.
ఏ ఉద్దేశముతో అయితే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన్ను తాను అప్పగించుకున్నాడో, ఏ ఉద్దేశముతో అయితే క్రీస్తు ఆ కల్వరి శిలువలో తన చేతులకు పాదములకు మేకులను దిగొట్టించుకొని ఆ శ్రమను అనుభవించి ఆ నిందలు ఆ అవమానములు ఆయన భరించే మరణించాడు, దానిని మనం ధృణీకరిస్తున్నటువంటి వారంగా మిగిలిపోతాం. పరిశుద్ధమైన సంఘముగా ఆ దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే బ్రదర్, ఒకవేళ నేను పరిశుద్ధంగా ఎలా జీవించగలనండి, నా జీవితంలో నేను సకల ప్రయత్నాలు చేశా, నాకు తెలుసు ఇది పాపమని, కానీ ఆ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఏంటి కారణం అని మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:8 దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఎవరు పాపము చేస్తారంటే అపవాది మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయము చేయడానికే మనుష్యకు దేవుని కుమారుడు వచ్చాడు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపానికి బానిసగా ఉండిపోయి పాప బ్రతుకును కొనసాగిస్తూ ఉంటే నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, నీవు అపవాది సంబంధివని. అందుకే యోహాను అదే పత్రికలో రాస్తూ ఆయన 3:9 అంటూ ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతివానిలో కూడా దేవుని బీజము నిలుచును, కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు పాపము చేయజాలడు. ఈ దినమందు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, ఎవరి మూలముగా మనం పుట్టాం. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచురు గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక వాడు పాపము చేయజాలడు. అసలు నీ జీవితంలో నీవు క్రైస్తవుడు అని దేన్ని ఆధారం చేసుకొని అనుకుంటున్నావు? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానని నీవు క్రైస్తవుడు అనుకుంటున్నావా? లేకపోతే నా తల్లిదండ్రులు ఒక క్రైస్తవ పేరు పెట్టారు కాబట్టి నేను క్రైస్తవుని అనుకుంటున్నావా? లేకపోతే నేను దేవుని మందిరానికి వస్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుని అనుకుంటున్నావా? లేకపోతే తినడానికి ముందు ప్రభు ఆహారాన్ని ఇచ్చావని స్తుతిస్తున్నావు కాబట్టి క్రైస్తవుడు అనుకుంటున్నావా? లేకపోతే నిద్రపోయేకు ముందు ప్రభు దయాలు రాకుండా భయం లేకుండా మంచిగా నిద్రపోవడానికి సహాయం చెయ్యని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి క్రైస్తవుడు అనుకుంటూ ఉన్నావా? వాటిని బట్టి కాదు నీవు క్రైస్తవుడు అయ్యేది, దేవుని మూలముగా జన్మించేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. నికోదేమన్నటువంటి ఒక యూదుల బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 3:3 యేసు ప్రభులు వారంటూ ఉన్నారు, నికోదేమో ఒకడు కొత్తగా జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. నీవు యూదుల బోధకుడివే, నీవు చేసేటువంటి బోధను బట్టి కాదు, నీవు ఆచరించేటువంటి బట్టిని బట్టి కాదు నీవు పరలోకానికి వెళ్ళేది. ఒకడు కొత్తగా జన్మించాలి, దేవుని మూలముగా జన్మించేటువంటి అనుభవంలోనికి రావాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా నీవు జన్మించకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేవని యేసు ప్రభువులు వారు తేల్చి చెబుతూ ఉన్నారు. నికోదేమన్నాడు, ప్రభువా అది ఎలా సాధ్యమవుతుంది, ఒకడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి తిరిగి జన్మించగలడా అంటే యేసు ప్రభువులు వారు అన్నారు, అలా కాదు, పరిశుద్ధాత్మ వలన జన్మించేటువంటి అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభువులు వారు ఏ విధముగా అయితే పరిశుద్ధాత్మ మరియా మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని యొక్క శక్తి మరియాను కమ్ముకున్నప్పుడు ఆయన జన్మించుట వలన ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడని పిలువబడ్డాడు. అలానే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మన మీదకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు. క్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, ఎందుకో తెలుసా?
యోహాను సువార్త 16:8 యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపమును గురించియు నీతిని గురించియు తీర్పుని గురించియు మిమ్మును ఒప్పింపజేయును. ప్రియ క్రైస్తవ సంఘమ, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని ఒప్పించినటువంటి అనుభవాన్ని ఎప్పుడైనా కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ ఎందుకు పంపబడ్డాడంటే ఆయన నీలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పింపజేయడానికి. ఎప్పుడైనా నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకున్నటువంటి అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కన్నీరు గార్చావా నీ పాపపు బ్రతుకును బట్టి? ఎప్పుడైనా నీ జీవితంలో ఎంత ఘోరమైనటువంటి పాపివో తెలుసుకొని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చావా? అనుభవం ఉందా? దేవుని వాక్య మూలముగా జన్మించావా నీవు? అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 2:7:10 ఆయన అంటూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఎప్పుడైనా నీ జీవితంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని పొందుకున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు గార్చావా? ఆ మారు మనస్సు అనుభవం ఉందా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని నీవు కలిగినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తావు, ప్రభా నేను పాపిన్నాయనా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని గురించి నీవు నిన్ను ఒప్పింపజేసినప్పుడు నీ పాపాన్ని బట్టి నీవు పశ్చాత్తాపడతావు. అందుకే 1 యోహాను 1:9 దేవుని వాక్యము తెలియజేస్తుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త పాపములను క్షమించి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేస్తాడు. పాపాన్ని కన్నీటితో ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం వస్తే నీ బ్రతికేంటో నీవు తెలుసుకుంటావు, లేకపోతే అంతవరకు కూడా నీవు ఫోజులు ఇస్తూనే ఉంటావు. అంతవరకు కూడా మన బ్రతికి ఎలా ఉంటుందంటే హంగులు రంగులతోనే ఉంటుంది. పాపాన్ని కన్నీటితో ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. అబ్రహాము జీవితంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభా నేను ధూళిని బూడిదను ప్రభా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను దీనుడను దరిద్రుడను. ఇర్మీయా అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడు ప్రభా. నా పాప జీవితాన్ని నీ సన్నిధిలో చూసుకున్నప్పుడు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగినప్పుడు మా పాపపు బ్రతుకులో నీ ముఖ కాంతిలో కనిపించినప్పుడు మేము ఎంత దౌర్భాగ్యులమో తెలుసుకున్నాం ఆయన. పేతురు అన్నాడు, ప్రభా నేను పాపాత్ముడను ఆయన. అపొస్తలుడైన పౌలు అన్నాడు, పాపులలో నేను ప్రధానమైనటువంటి పాపినే. ఎందుకు వారు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వగలిగారంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని వారి జీవితాలలో పొందుకున్నారు. ప్రియ క్రైస్తవ సంఘమ, నీ జీవితంలో పాపాన్ని చేయించాలంటే మొదటి విషయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, నీవు దేవుని వాక్య మూలముగా పుట్టాలి. 2, యోహాను రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, 1:6 ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఆయనను చూడను లేదు ఎరుగను లేదు. దేవుని యందు నిలిచి ఉండాలి నీవు. దేవునిలో నిలిచి ఉండకుండా నీవు పాపము చేయకుండా ఉండలేవు. నీ సొంత శక్తి చేత, నీ బలము చేత, నీ పరిశుద్ధత చేత, నీ మంచి క్రియల చేత, నీ దాన ధర్మాల చేత నీవు పరిశుద్ధంగా జీవించలేవు. దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండుట అంటే ఏమిటంటే, మనము భారతదేశంలో ఉంటే భారతదేశ చట్టాన్ని మనము ఆచరించాలి. అలానే క్రీస్తులో ఉన్నటువంటి మనము ఆయన చట్టానికి లోబడి జీవించాలి. క్రీస్తులో ఉన్నానని నీవు చెప్పుకుంటూ ఒకవేళ చీకటిలో నడిస్తే, అందుకే యోహాను రాస్తూ 1:1 అంటూ ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు, ఒకవేళ మీరు చీకటిలో ఉంటే మీరు అబద్ధికులుగా ఉన్నారు, సత్యము మీలో లేదు, ఆయనను అబద్ధికునిగా చేస్తూ ఉన్నారు.
ఆయన వాక్యం మీలో ఉండదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడచాలి. మూడవదిగా దావీదు భక్తుడు అంటున్నాడు, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఈ మూడు మన జీవితాలలో మనం పాటించాలి. దేవుని వాక్య మూలముగా జన్మించిన అనుభవం ఉండాలి, పాపాన్ని ఒప్పుకునేటువంటి అనుభవం ఉండాలి. రెండవదిగా మనము దేవుని యందు నిలిచి ఉండాలి, అనగా ఆ వాక్య చట్టానికి, ఆ వాక్య అధికారానికి నీవు లోబడి జీవించాలి. మూడవదిగా నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి, అప్పుడు నీవు పాపంపై విజయాన్ని సాధించగలుగుతావు. ఆ యొక్క దానియేలు తన్ను అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేశాడు. ప్రియ యవనుడా, ఈ యూత్ సండే నందు నీవు ఆ తీర్మానం చేయాలి, ప్రభా నేను ఇక నన్ను అపవిత్రపరచుకొనకుండా జీవిస్తానని తీర్మానం చేయాలి. నో మ్యాటర్ ఎన్ని పాపపు ఆకర్షణలు వచ్చినా, ఎలాంటి దేశంలో నేనున్నా, ఎలాంటి ప్రజల మధ్య నేను జీవించినా పర్లే, క్షరగా కొనిపోబడినా పర్లేదు, బబులోనులో ఉన్నా పర్లే, నేను నన్ను అపవిత్రపరచుకొనను. రెండవ ఆత్మీయ పాఠం, నీవు తీర్మానం చేయడం కాదు పరిశుద్ధంగా జీవించాలని, అంత మాత్రమే కాదు నీవు ఆ తీర్మానమును ఆచరణలోనికి తీసుకొని రావాలి. దానియేలు అనుకొని ఉండిపోలే, ఆయన వెంటనే ఆ యొక్క నపుంసకుల అధికారితో అన్నాడు, రాజు యొక్క భోజనమును నేను తిని ఆయన పానమైనటువంటి ద్రాక్షారసమును త్రాగి నన్ను నేను అపవిత్రపరచుకొనలేను అని ఆయన మనవి చేశాడు. ఆ తెగింపు నీలో రావాలి, ఆ ధైర్యం నీలో రావాలి. దానియేలు అనుకోలేదే, అయ్యో నేను బానిసగా ఉన్నాను ఇక్కడ, ఒకవేళ నేను ఈ తీర్మానం చేస్తే చేశాను, అయితే ఈ యొక్క ఉద్దేశాన్ని తీర్మానాన్ని ఆ యొక్క అధిపతికి చెబితే నన్ను హింసిస్తారేమో, కొడతారేమో, ఇంకేదో జరుగుతుందేమో అని ఆయన భయపడలే, ధైర్యంగా చెప్పాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు కరుణ కటాక్షములను, కృపా కటాక్షములను దానియేలు పట్ల అధికారికి అనుగ్రహించాడు. దేవుని కొరకు ఎప్పుడైతే నీవు తెగించి నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం చేసి దాన్ని ఆచరణలోనికి తీసుకొని వస్తావో, అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు, తప్పకుండా దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఆ రాజు యొక్క ఆహారమును తినినటువంటి వారి కంటే దానియేలు యొక్క ముఖము ఇంకా మంచిదిగా కనిపించింది, తేటగా కనిపించింది. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి మరొక పాఠం ఏంటో తెలుసా? ఆ శద్రకు, మేషకు, అభెజ్ఞగోళ్ళు అన్నటువంటి వారు మొదటగా ఉద్దేశించలే. గమనించండి, దానియేలు మొదట ఆ యొక్క తీర్మానం చేశాడు, రాజు యొక్క భోజనమును, రాజు యొక్క పానమును నేను పుచ్చుకొనకుండా పరిశుద్ధినిగా జీవించేటట్లు తీర్మానం చేస్తానని. దానియేలు చేసినటువంటి తీర్మానం ఆ శద్రకు, మేషకు, అభెజ్ఞగోళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా మారింది. ఎంతకాలం మన జీవితాలలో, నా వయసులో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడు పాపం చేస్తున్నాడు కాబట్టి, నా పరిస్థితిని కలిగినటువంటి వారి కుటుంబాలలో వారు ఈ విధంగా చెడిపోయి ఉన్నారు కాబట్టి పర్లేదని సర్ది చెప్పుకుంటావు. నీవు ఒక్కడివి, నీవు ఒక్క దానివి తీర్మానము చేయగలిగితే ఈ లోకపు పాపపు భోగముల చేత నన్ను నేను అపవిత్రపరచుకోనను అని నీ వెంట ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దానియేలు ఒక్కడే తీర్మానం చేశాడు, ఒక్కడే తీర్మానం చేశాడు. అనేక మంది చెరగా కొనిపోబడ్డారు, కొంతమందే రాజు చేత ఎన్నిక చేయబడ్డారు, ఆ కొంతమందిలో దానియేలు ఒక్కడే తీర్మానం చేశాడు నన్ను అపవిత్రపరచుకొననని. ఆయన శద్రకుకు, మేషకుకు, అభెజ్ఞగోకు ఇన్స్పిరేషన్గా మారాడు. ప్రియ యవనుడా, నీ జీవితంలో ఇతరులకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. నిన్ను చూసి చెడిపోవటకు కాదు,
ఆ సహోదరుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడో, ఆయన జీవితంలో అన్ని పరిస్థితులు ఉన్నా ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధముగా జీవించాలి అన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ని నీవు ఇవ్వాలి. తీర్మానం చేయాలి నీ జీవితంలో. ఆ దమ్ము ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ తెగింపు నీలో రావాలి. ఏది ఏమైనప్పటికీ పర్వాలేదు, నేను చెబుతాను నేను ఈ పాపము చేయను. ఒకవేళ నీ జీవితంలో నేను పలాని ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నేను అక్రమము చేస్తున్నాను, ఆ పాపాన్ని చేస్తున్నాను అని సమర్థించుకున్నటకు వీలులే. నేను యవనస్తుని కాబట్టి ఆ చెడు చిత్రాలు చూసేటువంటి జీవితానికి బానిసనైపోయానని చెప్పడానికి వీలులే. నా భర్త లాంటివాడు కాబట్టి నేను నా భర్తను తిట్టకుండా ఉండలేనని చెప్పడానికి కూడా వీలు లేదు. ఏ సాకులు పనికిరావు, ఏ సాకులు కూడా దేవుడు లెక్క చేయడు. నీవు పరిశుద్ధంగా జీవించాల్సిందే. అందుకే క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. తీర్మానం చేయాలి, నీవు చేసి దానిని ఆచరణలోనికి తీసుకొని రావాలి, ఆచరణలోనికి తీసుకొని రావాలి. కొంతమంది భయపడి పాపం చేస్తారు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 25వ వచనము నుండి ఆయన మోషేను గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలని యోచించుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనటువంటి వాణిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి కలిగినటువంటి వాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళెను. నీ జీవితంలో ఒక తీర్మానం చేయాలి, దాన్ని ఆచరణలోనికి తీసుకొని రావాలి. మోషే తీర్మానం చేశాడు ఐగుప్తు దేశంలో, నాకొద్దు ఈ ఐగుప్తు ధనమొద్దు, ఈ పాపభోగాలు నాకొద్దు అనుకున్నాడు. అయితే అక్కడే ఉండిపోలేదు, రాజు ఆగ్రహానికి భయపడలేదు. ఫరో ఏం చేస్తాడో అని భయపడలే ఆయన తీర్మానం చేశాడు, ఏమైనా పర్లేదు నేను ఈ ఐగుప్తును విడిచి వెళ్ళిపోతానని. ఆయన చేసినటువంటి ఒక్క తీర్మానం, ఆయన వేసినటువంటి ఒక్క ముందడుగు ఎన్ని లక్షల ఇశ్రాయేలీయులకు విమోచనకరముగా మారిందో తెలుసా? ఒక్కడు చేసినటువంటి తీర్మానం, ఒక్కడు చేసినటువంటి తెగింపు. ఇక్కడ దానియేలు తెగించాడు, శత్రకు మేషకు అభిజ్ఞగోళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. మన జీవితంలో మనము కేవలం తీర్మానం చేయడమే కాదు, చాలాసార్లు మనము జీవ కూడికలకు వెళ్ళినప్పుడు, చాలాసార్లు మనం ఇలాంటి కూడికలకు వచ్చినప్పుడు, ఆదివారం మందిరంలో కావచ్చు, యవనస్తుల కూడికల్లో కావచ్చు, తీర్మానం చేస్తాం ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించాలి. అయితే ఎందుకు మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నామో తెలుసా? ఆ తీర్మానానికి కావలసిన తెగింపు రావాలి నీలో, ధైర్యం రావాలి, ఆ దమ్ము రావాలి నీలో, నేను పరిశుద్ధంగా జీవించాలి అంతే అన్నటువంటి తీర్మానం రావాలి. రెండవదిగా మనం వారి జీవితాలలో చూస్తున్నాం, వారందరూ కూడా తీర్మానం చేశారు, దేవుడు సహాయం చేశాడు. వారు ఆచరించాలని ముందుకు వెళ్ళారు, ఆచరించడానికి అలా జీవించడానికి ప్రభు వారికి సహాయం చేశాడు. మూడవదిగా నీవు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, నీవు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో రాజీ పడవు. రాజీ పడవంటే ఏది ఏమైనా నేను పరిశుద్ధంగానే జీవిస్తాను. రాజీ పడి నీవు పరిశుద్ధంగా జీవించాలనుకుంటే అది వీలు కాదు. రాజీ పడి పరిశుద్ధంగా నీవు జీవించాలని ఎంత ప్రయత్నం చేసినా అది వీలు కాదు. రాజీ పడని జీవితం కావాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలలో మనము చూస్తే
ఆ యొక్క శద్రకు మేషకు అబద్ధగోళ్ళు ఆ యొక్క నెబుకద్నెజరు రాజుతో అంటూ ఉన్నారు. శద్రకును మేషకును అబద్ధగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, రాజా ఇందును గురించినటువంటి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింతలేదు. మేము సేవిస్తున్నటువంటి దేవుడు వేడిమి కలిగినటువంటి మండుచున్నటువంటి ఈ యొక్క అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినా ఓ రాజా నీ దేవతలకు మేము పూజింపము, నీవు నిలిపినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని తెలుసుకో. మేము బానిసలమే ఈ దేశంలో. నీవు చెప్పావు నీవు చేయించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలని. ఆ ప్రతిమకు ఎవడైతే నమస్కారము చేయడో వాడు అగ్ని గుండములో పడద్రోయబడతాడని నీవు శాసనం చేశావు. పరే చెప్తున్నాం, మా జీవితాల్లో తీర్మానం చేశాం. మేము పవిత్రంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని. మా ప్రాణాలు పోయినా, మా ఉద్యోగాలు పోయినా, మా రాబడి పోయినా, ఏమి జరిగినా మేము పరిశుద్ధంగా జీవిస్తాం. ధైర్యంగా చెప్తున్నాం, చింతలేదు మాకు. నీవు రాజువు, నీవు అధికారంలో ఉన్నావు, నీవేమైనా చేయగలవు మాకు తెలుసు. అయితే మేము సేవిస్తున్నటువంటి దేవుడు మండుచున్నటువంటి ఈ యొక్క అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడై నీ వశమున పడకుండా కూడా రక్షించగలడు. ఆయన రక్షించినా రక్షించకపోయినా పర్లేదు. చెప్తున్నాం, నీ దేవతలను మేము పూజింపాం. నీవు చేయించినటువంటి ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయండి. తెలుసుకో, ఇది దిస్ ఈజ్ క్లియర్. రాజీ పడినటువంటి జీవితం పరిశుద్ధ జీవితం. చాలాసార్లు నీ జీవితంలో రాజీ పడ్డావు. వచ్చింది శోధన, ఆ చెడు చిత్రం చూడాలని, ఆ చెడు దృశ్యం చూడాలని రాజీ పడిపోయావు. ఈ ఒక్కసారి పర్లేదులే అని. అందుకే నీ జీవితంలో ఎప్పటికీ పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. వచ్చాయి నీ జీవితంలో బాధలు, ఈ బాధ కాబట్టి అని చెప్పి పాపం చేస్తూ వెళ్ళిపోతున్నావు. అందుకే నీ జీవితంలో ఎప్పటికీ పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. అయితే నీ జీవితంలో ఒక తెగింపు రావాలి. ఏది ఏమైనా పర్లేదు, నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఆ తెగింపు రావాలండి మనకు. ఆ తెగింపు దేవుని వాక్యం మనకిస్తుంది. వారు తెగించారు. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం కదా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇట్టి శాసనము మీద సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఓ ఎంత గొప్ప తెగింపు! రాజు శాసనం మీద సంతకం చేశాడు. ఒక నెల రోజులు రాజును తప్ప ఏ మానవుణ్ణి కానీ ఎవరు కానీ ఏ మనవి కూడా చేయకూడదు. ఒకవేళ ఆ విధముగా ఎవరైనా మనవి చేస్తే సింహాల బోనులో పడద్రోయబడతారు, సింహపు గుహలో పడద్రోయబడతారు. అయినా దానియేలు అట్టి శాసనం మీద రాజు సంతకము చేశాడని ఎరిగి కూడా తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారముగా ఆయన అనుదినము మోకాళ్ళుని ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడు. అది క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి తెగింపు. ఎవరికో దేనికో భయపడి, ఎక్కడో దేనికో రాజీ పడి నీ జీవితంలో ఇది నా బలహీనత అనుకొని, ఇది సైతాను శోధించాడని, ఈ బాధ నా జీవితంలో ఉందని పాపము చేస్తూ ఉంటే క్రీస్తు ప్రణాళికని పట్ల నెరవేరదు. పరిశుద్ధమైన సంఘముగా దానిని నిలవబెట్టుకోవాలని క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతకాలం ఇంకా నీ జీవితంలో పాపంలో బ్రతుకుతావు? చేస్తావా దానియేలు వలె తీర్మానం? జీవిస్తావా దానియేలు వలె ఏది ఏమి జరిగినా పర్లేదు, నేను నా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తానని?
ఎందుకంటే ఆ క్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా? పరిశుద్ధులను తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. అయ్యో, ఒకవేళ నీవు అపవిత్రతలో మిగిలిపోతే విడిచిపెట్టబడతావే. క్రీస్తు ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడదే. నీ ఒక్కడే తీర్మానం చేయగలిగితే నేను పరిశుద్ధంగా జీవించాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు వేచి ఉన్నాడు. ఎంతకాలం రాజీ పడిపోతాం? దేవుడు మనలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ దానియేలును ఆ శద్రకు మేషకు అభిజ్ఞగొల్ల తీర్మానం వలన ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు అన్నాడు, ఈ దేవుడు పూజనీయుడు. ఆ దానియేలు తీర్మానం వలన ఆ రాజు అన్నాడు, ఈ దానియేలు దేవుడు తప్ప మరి ఎవరు కూడా నిజమైనటువంటి దేవుడు లేడని చెప్పాడు. అలాంటి సాక్షులముగా మనం బ్రతకాలి. అనుభవంలోనికి రావాలి మనం. ఎప్పుడైతే మనం ఆ విధంగా తీర్మానము చేయగలుగుతామో మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ దానియేలు ఆ శద్రకు ఆ మేషకు ఆ అబద్నగోళ్ళు ఎప్పుడైతే తీర్మానం చేశారో ఆ ముగ్గురు అగ్నిగుండంలో పరద్రోయబడ్డారు. వచ్చింది వారి జీవితంలోనికి శ్రమ. దేవుని కొరకు నీవు నిలబడినటువంటి ప్రతిసారి శ్రమ వస్తుంది. ప్రతిసారి వస్తుంది శ్రమ. అయితే ఆ శ్రమలో నీవు నిలబడాలి. ఒంటరి వాణివిగా అయినా నిలబడాలి. అయ్యో ఎవరు నాతో లేరే అనుకున్నా పర్లేదు, ఎవరు నీ పక్షంగా నిలబడకపోయినా పర్లేదు, నీవు నిలబడితే దేవుని కార్యాలు చూస్తావు. ఆ యొక్క శద్రకు మేషకు అభిజ్ఞగోళ్ళు అగ్నిగుండములో పడద్రోయబడినప్పుడు దేవుని దూత వారిని కాపాడింది. దేవునికి స్తోత్రం. కాలిపోలేదు వారు. దేవుని కొరకు నీవు జీవించాలని తీర్మానము చేసి ఆ పరిశుద్ధ జీవితాన్ని నీవు ఆచరణలోనికి తీసుకొని వస్తే, దేవుని వాక్య ప్రకారం నీవు జీవించాలని తీర్మానము చేస్తే తప్పకుండా దేవుని దూతను నీ జీవితంలో చూస్తావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి అని, అయ్యో ఎందుకు నా జీవితంలో దేవుని కార్యాలను చూడడం లేదే అని, దేవుని అద్భుతాన్ని చూడడం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు, ఆశీర్వదించడం లేదని నీవు కుమిలిపోతూ ఉండవచ్చు. అయితే నీ జీవితంలో తీర్మానం చేయాలి, దాన్ని ఆచరించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. చూపగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. నాలుగవదిగా మనం పాఠం నేర్చుకుంటూ ఉన్నాము, రాజీ పడకుండా నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని కార్యములను నీ జీవితంలో చూస్తావు. ఆ శద్రకు మేషకు అభిజ్ఞగొల్ల జీవితాలలో వారు ఎందుకు కాలిపోలేదో తెలుసా? మండుచున్నటువంటి అగ్నిగుండములో వారు పరద్రోయబడ్డారు. రాజు అత్యాగ్రహము కలిగినటువంటి వాడై శాసనాన్ని ఇచ్చాడు. ఆ అగ్నిగుండాన్ని ఏడింతలు ఇంకా వేడిమి చేయండి అని, అయినా వారు కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయములో దహించు అగ్ని అయినటువంటి దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. వారి హృదయాలలో దేవుని వాక్యం ఉందండి. మండుచున్నటువంటి అగ్ని వారి హృదయంలో ఉంది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాస్తూ 12:29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23:29 అక్కడ దేవుని వాక్యములు సెలవిస్తోంది, నా మాట అగ్ని వంటిది కాదా. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోగలిగితే, ఆ మండుచున్నటువంటి అగ్నిని నీ హృదయంలో ఉంచుకోగలిగితే ఏ అగ్ని కూడా నిన్ను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అగ్ని అగ్నిని కాల్చలేదు, అగ్ని అగ్నిని ఇంకా మండింపజేస్తుంది. అందుకే యిర్మీయా గ్రంథంలో 43:2 అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు అగ్ని మధ్యను నడుచుచున్నా కాలిపోవు,
జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని కొరకు నిలబడినప్పుడు అగ్నిలాంటి సమస్యలు రావచ్చు, అపవాది అగ్ని బాణములను నీ మీద వేయవచ్చు. అయితే ఒకవేళ దేవుని వాక్యము నీ హృదయంలో ఉండగలిగితే, అమండుచున్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని క్రీస్తు కొరకు మండగలిగితే, లోకానికి వెలుగుగా నీవు జీవించగలిగితే అగ్ని నిన్ను ఏమీ చేయలేదు. ఉంచుకుంటావా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో? ఎందుకు నీ జీవితంలో దమ్ము ధైర్యం లేక భయపడి ఎవరికో దేనికో లొంగిపోయి దేనికో ఆకర్షించబడి పాపాన్ని చేస్తున్నావో తెలుసా? వాక్యం లేదు నీ హృదయంలో, అందుకే దమ్ము లేదు, ధైర్యం లేదు, భయపడుతున్నావు. వాక్యాన్ని ఉంచుకోగలిగితే ఆ తీర్మానం చేయగలుగుతావు. దానియేలు జీవితంలో సింహపు బోనులో వేయబడ్డాడు. సింహపు బోనులో వేయబడినప్పటికీ ఆ సింహములు దానియేలు నువ్వు ఏమీ కూడా చేయలేకపోయా. ఏంటి కారణం? ఏంటి కారణం అంటే ఆయన దేవుని వాక్యమును తన హృదయములో కలిగినటువంటి వాడు. అందుకే అట్టి శాసనము మీద సంతకము చేయబడినప్పటికీ దానియేలు అంటూ ఉన్నాడు, పర్లేదు నేను ఇంటికి వెళ్తాను, యథాప్రకారంగానే నా దేవునికి ప్రార్థన చేస్తాను, నా దేవుణ్ణి స్తుతిస్తాను. దానియేలు దేవుణ్ణి స్తుతించడానికి తన నోరును తెరవగలిగాడు. దానియేలు దేవుణ్ణి ప్రార్థించడానికి తన నోరును తెరవగలిగాడు. కాబట్టే ఆ సింహముల నోరులు మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం. తెరుస్తావా నీ నోరు దేవుణ్ణి స్తుతించడానికి? అనుకూల పరిస్థితులలో కాదు, ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, వివాహం జరిగినప్పుడు కాదు, ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు, ప్రతికూల పరిస్థితులలో, ఉద్యోగం పోయినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, వివాహం కావాలనుకున్నా జరగనప్పుడు దేవుణ్ణి స్తుతించగలవా? తెరువు ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడానికి నోటిని, ప్రార్థించడానికి నోరును తెరువు. సింహపు నోటిని దేవుడు మూయగలడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై మెలకువగా ఉండుడే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు నీ జీవితంలో అపవాది నోటికి దొరికిపోతావు? ఎన్నిసార్లు దొరికిపోతావు? ఎన్నిసార్లు దొరికిపోయి ప్రభువా నన్ను విడిపించని మొర పెడతావు? నీ బ్రతుకంతా ఇదేనా? పాపం చేసి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేయడమేనా అని బ్రతుకో? జీవించలేవా పరిశుద్ధంగా, అపవిత్రపరుచుకోనకుండా జీవించలేవా? క్రీస్తు అందుకే కదా మన కొరకు చనిపోయాడు, అందుకే కదా ఆయన తను తాను అప్పగించుకున్నాడు, అందుకే కదా ఆయన పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ కపటము లేకుండా జీవించాడు. మనకు మాదిరిగా ఉండడానికే కదా మనము ఆయన అడుగు జాడలలో నడుచినట్లే కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చేద్దామా తీర్మానం, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. అగ్ని మనలో మండాలి, అగ్ని వలన మనము మండుతూ ఉండాలి. ఆ అగ్ని మనలో ఉండగలిగితే ఏ అగ్ని కూడా మనలేమీ కూడా చేయలేదు. ప్రతికూల పరిస్థితిలో కూడా నీవు దేవుణ్ణి స్తుతించడానికి నోరును తెరుస్తావు, ప్రార్థించడానికి నోరును తెరుస్తావు. నీవు దేవుని కొరకు నోరును తెరవగలిగితే దేవుడు సింహాల నోళ్లను మోయించగలడు. దేవునికి స్తోత్రం. ప్రభు వాటి కృపను మనకు చూపించునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.